तेलंगाना राष्ट्र मुख्यमंत्री गौरव नीलेना की कलुकुंटला चंद्रेश्वरमु सभाध्यक्ष श्रीमती सत्यवती राठौड़ गारु ऑनरेबल मिनिस्टर फॉर ट्राइबल वेलफेयर ऑनरेबल मिनिस्टर्स गवर्नमेंट विप श्री रेगा कांतराव गारु गौरव एमपीलु एमएलसी एमएलए एडपी चेयरपर्सन इतर पेद्दलु तेलंगाना राष्ट्रम नुंडि नालमूल नुंडि वच्चिन आदिवासी बंजारा सोदर सोदर मल्लंदरिकी राम राम मी अंदरिकी स्वागतम संत सेवालाल महाराज कुमरम भीम गारिकी ना सादर प्रणाम नेनु पीओ आईटीडीए गा कमिश्नर ट्राइबल वेलफेयर गा प्रिंसिपल सेक्रेटरी ट्राइबल वेलफेयर गा पनी चेसानु ट्राइबल तो नाकु संबंधम लागा उंदी गतंलो ఎప్పుడు ఎంత పెద్ద ఆదివాసీ బంజారా ఆత్మీయ సభ ఎప్పుడు జరగలేదు ఈరోజు ఓ గొప్పది ఈరోజు తెలంగాణ స్టేట్ జాతీయ సమత్వ దినోత్సవం 74 సంవత్సరం ముందు ఈరోజు తెలంగాణలో డెమోక్రటిక్ గవర్నమెంట్గా ఏర్పాటు అయింది ఈరోజు ముఖ్యమంత్రి గారి ద్వారా పట్టి ఫోర్స్ తో కట్ చేసిన కుమరం భీమ్ భవన్ సంత సేవాలాల్ భవన్ ఇనాగరేషన్ కూడా జరిగింది మనందరికీ గర్వ కారణం డబ్బు ముఖ్యం కాదు బంజారా హిల్స్ లో పెద్ద బంజారా భవన్ మరియు ఆదివాసీ భవన్ రావడం గౌరవ సీఎం గారు ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశపెట్టారు అందులో కొన్ని తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత 2017 షెడ్యూల్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ చేయడం జరిగింది యాక్ట్ ద్వారా ఎస్టీ పాపులేషన్ ప్రకారం ఫండ్స్ ఎలోకేషన్ జరుగుతుంది సారి మొత్తం డబ్బు ఖర్చు చేయలేకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ అవుతుంది డబ్బు ల్యాప్స్ అవ్వదు ఇది చాలా యాక్ట్ ఎక్కడ యాక్ట్ ఉంది ఈ రాష్ట్రంలో లేదు రెండో విషయం అంటే చాలా కాలంగా ఆదివాసీ బంజారా సోదరులు ఒక కోరిక ఉండేది ప్రతి తాండాలో ప్రతి గూడెంలో పంచాయత్ అవ్వాలి ఈరోజు ఎంత సంతోషం అంటే సార్ ఇప్పుడు 1471 తాండాలో గూడెంలో గ్రామ పంచాయత్ మారడానికి ఆర్డర్ ఇచ్చారు 2014 గురుకులం ఉండేది ఈరోజు ఎంత సంతోషం అంటే నంబర్స్ డబల్ అయిపోయింది ఈరోజు 1 గురుకులం ఉంది ఇందులో 22 డిగ్రీ కాలేజెస్ ఒక కాలేజ్ ఇప్పటి వరకు 908 స్టూడెంట్స్ నేషనల్ వాళ్ళకి అడ్మిషన్ వచ్చింది దీనివల్ల మనకి ఎంత గర్వంగా ఉంది ఈ మన మధ్యలో అలాంటి సక్సెస్ఫుల్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళతో నేను ఒకసారి లేయడానికి ప్లీజ్ స్టాండ్ అప్ సో దట్ ఎవ్రీబడి కెన్ ఆల్ ది స్టూడెంట్స్ ఫర్ ఫ్రమ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ జస్ట్ కెన్ స్టాండ్ అప్ మనందరు వాళ్ళకి ప్రోత్సాహంగా వాళ్ళ కోసం క్లాప్ చేయాలి నేను మీ అందరితో మనవి చీఫ్ మినిస్టర్ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్నోవేషన్ కార్యక్రమం కింద మన ట్రైబల్ యువాలు గొప్ప పరిశ్రమగా తయారయ్యారు నేను స్వయంగా కొన్ని హైదరాబాద్లో వాళ్ళ ద్వారా పెట్టిన హోటల్స్లో విజిట్ చేశాను దే ఆర్ ది బెస్ట్ ఇన్ ది క్లాస్ ఇది ఒక గొప్ప విజయం అందరికీ గర్వకారణం ఒకసారి సీఎం గారు నాకు చేశారు ఇప్పుడు కూడా ఇంకా చాలా హ్యాబిటేషన్స్లో కరెంట్ లేదు దానివల్ల వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు సీఎం గారు ఇమీడియట్గా ఆదేశం ఇచ్చారు మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి ఈ జిల్లాలో ఎక్కడ ఒక తాండాకి ఒక గూడెంకి త్రీ ఫేజ్ కరెంట్ లేదు దానికి చేయండి నాకు ఎంత సంతోషం అటు అన్ని ఊరికి త్వరలో 100% ఫేజ్ కరెంట్ వస్తుంది ఇట్ సింప్లీ షోస్
how much CM Garu is concerned about the tribal areas. Ide kaakunda road kosam anni karyakram kuda phase variga jarugutundi. Tribal area lo chestu our culture wall tradition kuda protect cheyadam అది ఒక ధ్యేయంగా ఉంది. ఎవ్రీ ట్రైబల్ ఫ్యామిలీలో హ్యాపీనెస్ రావాలి, మన సీఎం గారి కోరిక. జాతీయ వజ్రోత్సవం సందర్భంగా ఈరోజు గిరిజన ఆదివాసీ ఆత్మీయ సభకు ఎంతో గొప్ప ఆర్గనైజ్ చేయడానికి ఎంతమంది కృషి చేశారు. దానికోసం ముఖ్యంగా ఆనరబుల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, డాక్టర్ ఎస్పీస్, ఇతర అధికారులకు గవర్నమెంట్ తరఫున వచ్చేసిన అందరికీ ధన్యవాదం. ఆనరబుల్ సీఎం గారు ఆలోచన వరకు గిరిజన ఆదివాసీ ఆత్మీయ సభకి వచ్చేసిన అందరికీ నా హార్దిక్